मेदक जिला नारसिंगी मंडल परिधि बीजेपी मंडल पार्टी अध्यक्ष गुर्राल महंकाली जिला उपाध्यक्ष सत्यपाल रेड्डी आध्वर्यंलो भारतीय जनता पार्टी आविर्भाव दिनोत्सव वेडुकलनु घनंगा निर्वहिंचारु। ई संदर्भंगा मंडल अध्यक्ष गुर्राल महंकाली जिला उपाध्यक्ष सत्यपाल रेड्डीलु मात्लाडुतू मन देशंलो पेदवारिकी एन्नो संक्षेम पथकालु अंदिस्तुन्न नरेंद्र मोदी प्रभुत्वं इक्कड उन्न प्रजलकु पथकालु अंदिंचे विधंगा चूस्तुन्नारन्नारु। देशंलोनि ग्रामाल अभिवृद्धि कोरकु कूडा एन्नो पल्ले प्रकृति वनालू मरुगुदोड्लू डंपिंग यार्डलू सीसी रोड्लू रेशन बियम वैकुंठ दामालू इवन्नी कूडा केंद्र प्रभुत्वानिकी संबंधिंचिन पथकाले अन्नारु। ई कार्यक्रमंलो मैलारं लक्ष्मण दायम नरेश संदीप पुन्ना रमेश सत्यं पोचमल्ल राजु बीजेपी मोर्चा सुधार्य राजलक्ष्मी श्रीकांत मेतुकु श्रीनु स्वामी रेड्डी मल्लिकार्जुन ताटिकोंड प्रसाद विनोद शेखर फोटो स्टूडियो वेणु तदितरुलु पाल्गोन्नारु। नरेंद्र मोदी गारी नायकत्व भारतीय जनता पार्टी आध्वर्यంలో पार्टी आविर्भाव దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకున్నాము। నార్సింగి మండల కేంద్రంలోని 225 అదే విధంగా 220 221 బూత్లలో జెండా కార్యక్రమం చేసి పార్టీ ఆవిష్కార దినోత్సవాన్ని నిర్వహించుకున్నాం ఘనంగా। అయితే ఈ సందర్భంగా మన దేశానికి ఎన్నో కార్యక్రమాలు అందిస్తున్నాడు। అయితే నరేంద్ర మోడీ గారు అట్టడుగు స్థాయిలో ఉన్నటువంటి వారికి కూడా ఉన్నటువంటి వారికి కూడా చెందే విధంగా పథకాలను అమలు చేస్తున్నాడు। సీ రోడ్లు మొరుగు రోడ్లు ప్రతి ఒక్క నిధి ప్రతి ఒక్క కార్యక్రమాలు కూడా కేంద్ర ప్రభుత్వం ద్వారానే నిర్వహించడం జరుగుతుంది। ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మన తెలంగాణ కొరకు ఏ మాత్రం అభివృద్ధి నిధులు కేటాయించడం లేదు। ఇవన్నీ పురస్కరించుకొని దేశ ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీ వైపు నరేంద్ర మోడీ వైపు చూస్తున్నారు। వచ్చే ఎన్నికల్లో 2023 గాని 24 గాని ఎన్నికల్లో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి అందరూ కంకణబద్ధులై పనిచేస్తున్నారు। భారతీయ జనతా సంఘ్ పార్టీ నుండి మొదలుకొని భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించిన రోజు ఈ రోజు భక్తి కోసం పాటుపడుతున్న పార్టీ ఏదైనా ఉంది అంటే అది భారతీయ జనతా పార్టీ మాత్రమే। ఇంకా భారతీయ జనతా పార్టీని ముందుకు నడిపించాలని ప్రతి ఒక్క పౌరుడు కంకణబద్ధుడై ఉండాలని ఈ భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా పేరు పేరున నార్సింగి మండల ప్రజలకు తెలంగాణ రాష్ట్ర ప్రజలకందరికీ శుభాకాంక్షలు తెలుపుతా ఉన్నాను।